మేము జగనన్న కోసం బయలుదేరాం, మాకు జగనన్నే కావాలా. మా జగనన్న ప్రభుత్వంలో అన్ని కార్యాలు జరిగినాయి, అన్ని హాస్పిటల్లో కానీ ఏనా కానీ మంచిగా చేసిండు, కాబట్టి మాకు జగనన్నే కావాలా. నెలబట్టి జ్వరం తగులుతున్నా కానీ మేము మాకు జగనన్న కావాలా, మాకు జగనన్నే కావాలా అనని మేము జ్వరాలతోటైనా ఎండలో కూడా మేము వచ్చేసాం. మేము జగనన్న చూడాలా. మరి జ్వరాలతో ఎండలోకి వచ్చేస్తే జ్వరం పెరిగినా ఇంక జగన్ ఏం చేయగలుగుతాడు? జగన్ ఏం చేయాలి? మాకు జగన్ కరోనా టైంలో కూడా జగనన్న పంపించిండు, హోటల్లో అన్ని పంపించిండు కాబట్టి ఆయన మాకు ఏ లోటు చేయాలి. మా పేదోళ్ళ పచ్చానే ఉంటుండు ఆయన, మేము పేదోళ్ళం కాబట్టి పేదోళ్ళ పచ్చానే న్యాయం చేస్తుండవు. జగనన్నే కావాలా మాకు. పేదోళ్ళ పక్షం ఏదో చంద్రబాబు అంటాను ఒకసారి ఓటే నేను అడుగుతున్నాడు కదా. అడుగుతాడు, మేమైతే ఓట్లు వేయం అంతే. మాకు జగనన్నే కావాలా. మరి ఓట్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అయిపోతే ఇళ్ళల్లో మీ భర్తలకు అన్నం పెట్టద్దు అని కూడా మాట్లాడుతాను చంద్రబాబు నాయుడు. పెట్టపో, ఎందుకు పెట్టాం? మా భర్తలు కూడా మాకు జగనన్నే కావాలంటారు, మా భర్తలు కావాలంటారు, మేము కావాలంటాం, మా పిల్లలు కావాలంటాం. మేమందరం వేసేదే జగనన్నకి, మాకు జగనన్నే కావాలా. మరి ఇప్పుడు మీ జగనన్న ఓడిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సింగిల్ గా వచ్చింది అన్నట్టు, అది సింగులోనే ఉంటది, గలాసు సింగులోనే ఉంటది, సైకిల్ బయటలోనే ఉండిద్ది అంతే. ఈ జగనన్న ఫ్యాన్ ఎప్పుడైనా ఇంట్లోనే ఉండిద్ది. మీరు ఫ్యాన్ ఇంట్లో ఉండిద్ది అన్నారు. ఆ రెండు పార్టీలు మీరు రెండు కలిసాము, ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అన్నారు. ఇంకా నలుగురు అయినా కానీ కలిసినా జగన్ సీఎం అయ్యేది, జగనే సీఎం అయ్యేది. పులి పులిగానే ఉంటాడు జగనన్న, ఒక్కడైనా సింహంగానే ఉంటాడు.